అందరికీ నమస్కారం. సంతోషం, చాలా ఆనందంగా ఉంది. అమ్మ అమ్మక్క తారకమ్మని దర్శించుకోవటం, నేను మొక్కున్న 2 సంవత్సరాల ముందు అమ్మక్క సారక్క జాతర జరుగుతుంటే రాలేక టీవీలో చూస్తూ, అమ్మ నెక్స్ట్ వచ్చే జాతర కల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కాంగ్రెస్ రాష్ట్రాన్ని పరిపాలించాలి, పరిపాలించినప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాగానే దగ్గరకు వచ్చి నేను మొక్కు చెల్లించుకుంటాను. మొక్కున్న తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే రావాలనుకున్న ఈ 1 మంత్ లేట్ అయింది. అమ్మ వాళ్ళ క్షమాపణ కోరుకున్నా కూడా మళ్ళా మళ్ళా రావాలి. తెలంగాణ ప్రజలందరికీ మంచి జరగాలి. సమ్మక్క సారలమ్మ దయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, ఈ ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుంది, అన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతాయి. దిగ్విజయంగా ఈరోజు 30 రోజులు అయిపోయింది. రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని భారతదేశంలోనే 1 స్థాయిగా నిలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి, ఆయన పడుతున్న కష్టం, ఆయన చేస్తున్న అభివృద్ధి, 20 గంటల్లో ప్రతిరోజు 20 గంటలు అందుబాటులో ఉంటే తెలంగాణ ప్రజల అదృష్టం.